ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి నేను ఆల్రెడీ మీరు తమ్ నైల్ మీద చూసారు కదా అట్లాంటి తమ్ నైల్స్ని ఎట్లా తయారు చేస్తాను అన్నది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అట్లా చూస్తేనే నేను చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముందుగా మనం దీనికి గాను పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట సో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఓపెన్ చేస్తే సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ లో మనకు ఫోర్త్ ఐకన్ ఒకటి అయితే ఉంది కదా సో దీనిపై మీరు క్లిక్ చేయండి ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత కస్టమ్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు యూట్యూబ్ అని ఉంది కదా ఫిఫ్త్ ఆప్షన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఓకే పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఈ విధంగా వచ్చింది తర్వాత ఇక్కడ ఏ పై క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఐకన్ పై క్లిక్ చేయండి ఆ న్యూ టెక్స్ట్ అనేది పోతుంది ఇక్కడ మనకు మిడిల్ లో ఒక ఐకాన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏంటిదంటే మీరు రకరకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని మీరు ఇట్లా ఎటువంటి అబ్స్ట్రాక్ ఇమేజెస్ని కానీ ఎటువంటి ఇమేజెస్ అయినా సరే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఫ్రీ ఇమేజెస్ అయితే లభిస్తాయి మీరు మీకు నచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు మీరు ఇట్లా ఈ ఇమేజ్కి తగ్గిన విధంగా మీరు అయితే జూమ్ చేసుకోండి ఈ జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ అయిన ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ తలంచే గుర్తుని సెలెక్ట్ చేసుకోండి ఈ ఇమేజ్కి లాక్ అనేది పడిపోతుంది తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు షేప్ అని కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ షేప్ని మీరు ఇట్లయితే ఈ ఫోటోకి తగిన విధంగా మీరు ఇట్లయితే షేప్ని ఇట్లా మీరు అయితే డిజైన్ చేసుకోండి ఈ విధంగా ఫిట్గా తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కలర్ ఐకాన్ ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఎనేబుల్ చేయండి కింద మనకు గ్రేడియంట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఫస్ట్ కలర్లో మీరైతే వైట్ కలర్ని కానీ మీరు మీకు నచ్చిన కలర్ని అయితే చూజ్ చేసుకోండి తర్వాత సెకండ్ కలర్లో మీరైతే ఇక్కడ గ్రీన్ కలర్ని కానీ లేకపోతే ఎల్లో కలర్ని కానీ మీరు మీకు నచ్చిన కలర్ అయితే చూజ్ చేసుకోండి అది మీ ఇష్టం కలర్ సెలెక్షన్ అనేది తర్వాత ఇక్కడ మీరు ఓకే పైన క్లిక్ చేయండి తర్వాత మనకి ఈ విధంగా కలర్ అనేది అప్లై అయిపోతుంది తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఒపాసిటీ అనే ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఒపాసిటీని మీరు ఇట్లయితే కొద్దిగా తగ్గించుకోండి నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ లేరేకం పైన క్లిక్ చేసి దీనికి కూడా ఇక్కడ మీరు అయితే లాక్ వేయండి తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మీరు ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ని మీరు రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అట్లాంటి ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏంటిదంటే ఈ ఫోటోని మీరు మీకు నచ్చినంత వరకు సైజుని ఇంక్రీజ్ చేసుకొని రైట్ సైడ్ కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్ కానీ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి షాడో అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేయండి ఈ బ్లర్ రేడియస్ అని ఉంది కదా దీన్ని మీరు టోటల్గా పెంచుకుంటే ఒక తీరు బాగుంటుంది తర్వాత ఇక్కడ మీరు ఏంటిదంటే టోటల్గా మొత్తం తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఆప్సెట్ ఎక్స్ అని ఉంది కదా సో దీంట్లో మీరు ఒక టెన్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఆప్సెట్ వై అని ఉంది కదా దీంట్లో మీరు మైనస్ టెన్ అన్నా లేకపోతే ప్లస్ టెన్ అన్నా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఓకే పైన క్లిక్ చేయండి ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఫోటో పైన మనకు కొంచెం మాత్రమే మనకు బ్లాక్ కలర్ అనేది వస్తుంది సో తర్వాత మీరు కాలం కాలంకుంటే దీనికి కొంచెం బ్లర్ రేడియేషన్ మీరు పెంచుకుంటుంటే కూడా పెంచుకోవచ్చు అనమాట అది కలర్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కింది చుక్కను మీరు ఎంతవరకు ఉంచితే అంతవరకు మీకు బ్లాక్ కలర్ అనేది వస్తుంది అనమాట సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోటో కూడా ఇక్కడ లేయర్ ఐకంపై క్లిక్ చేసి తాళం చే గుర్తుపై క్లిక్ చేసి ఈ ఫోటో కూడా మనం లాక్ వేసేసేయాలి సో ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం ఎటువంటి వీడియో తయారు చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించిన టెక్స్ట్ అనేది మనం ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో రాయాలి సో తర్వాత ఇప్పుడు మనం దీనికి టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ అనేది వస్తుంది సో దీనిపైన మనం డబుల్ క్లిక్ ఇవ్వాలి మరి మీరు ఏదైనా సరే సంథింగ్ మ్యాటర్ గురించి చెప్తున్నా ఏదైనా మ్యాటర్ గురించి ఆ మ్యాటర్కి సంబంధించిన టైటిల్స్ ఏదైనా ఉంటుంది కదా తమ మీద పెట్టాలనుకుంటుంది అది మీరు ఇక్కడైతే టైప్ చేసుకోవాలన్నమాట తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు అయితే తెలుగు టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే కూడా మీకు మీకు మీ ఇష్టం అది తర్వాత ఇక్కడ ఏబి ఫాంట్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేయండి మీరు ఇక్కడ తెలుగు ఫాండ్స్ని యాడ్ చేసుకున్నారు అనుకో ఈ పిక్సెల్ ల్యాబ్లో మీరు ఇక్కడ తెలుగు ఫాండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలా కాకుండా మీకు తెలుగు ఫాండ్స్ని ఎట్లా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మనకు ఇంటర్నెట్లో సిలికాన్ ఆంధ్ర అనే వెబ్సైట్ అయితే ఉంటుంది అందులో మీకు తెలుగు ఫాంట్స్ అయితే లభిస్తాయి వాటిని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ టీ ప్లేస్ ఉంది కదా దీనిపై క్లిక్ చేసి ఆ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా యాడ్ అయిపోతుంది మీకు ఇందులో సో తర్వాత ఇందులో మీరు మీకు నచ్చిన తెలుగు ఫాంట్ ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ని మీరు మీకు నచ్చిన ప్లేస్ లో ఈ విధంగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ కి అలాగే గ్రౌండ్ కి కలర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కు రిలేటెడ్ గా ఉన్న కలర్ అయితే అస్సలు ఉండొద్దు అనమాట అంటే మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనకు లైట్ కలర్స్ అయితే ఉన్నాయి కదా అందుక ఇక్కడ మనం టెక్స్ట్ కి ఏంటంటే డార్క్ కలర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అట్లా సెలెక్ట్ చేసుకుంటేనే మనకు చూడండి టెక్స్ట్ అనేది హైలైట్ అయి కనిపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ మనకు షాడో అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి దీన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేయండి తర్వాత ఇక్కడ మనకు రకరకాల ఇమేజెస్ అనేది లభిస్తాయి కదా ఇందులో మీరు మీకు నచ్చిన ఏదైనా ఒక ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాలం కొట్టి ఇంకా మీకు ఇక్కడ ప్లస్ సైకిల్ ఉంది కదా దానిపై క్లిక్ అంటే మీకు ఇక్కడ కలర్ సెలక్షన్ అనేది వస్తుంది అనమాట ఇందులో మీరు మీకు నచ్చిన కలర్ ని మాన్యువల్ గా మీరే చూజ్ చేసుకోవచ్చు సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బ్లర్ రేడియేషన్ ఉంది కదా దీన్ని మొత్తం తగ్గించండి ఇక్కడ ఆప్సెట్ ఎక్స్ అని ఉంది కదా దీన్ని మీరు కొద్దిగా పెంచుకోండి అలాగే ఆప్సెట్ వైని కూడా మీరు అయితే కొద్దిగా పెంచుకోండి తర్వాత ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో టెక్స్ట్ రాసుకోవాలనుకో ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ న్యూ టెక్స్ట్ వస్తుంది దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి మీకు మ్యాటర్ ఏదైతే ఉందో అది మీరు అయితే టైప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీరు తర్వాత మళ్ళీ ఇక్కడ ఏబి ఫాంట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు అయితే మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి మళ్ళీ మళ్ళీ మీరు దీన్ని దాని కింది సైడ్కి కావాలనుకుంటే కింది సైడ్కి లేకపోతే పక్కన కావాలనుకుంటే పక్కన పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే కింది సైడ్కి పెట్టుకుంటున్నాను తర్వాత దీన్ని కూడా మళ్ళీ మీరు కలర్ని చేంజ్ చేసుకోండి మీరు ఒకటే కలర్ని ఇస్తా అంటే ఒకటే కలర్ ఇవ్వచ్చు లేకపోతే మీరు రెండు రెండు కలర్లు ఇస్తాను అనుకుంటే కింద మనకు గ్రేడియంట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ప్లస్ ఐకమ్ పై క్లిక్ చేసిరంటే ఇక్కడ మీరు అయితే బొచ్చడి కలర్స్ని అయితే మీరు ఇట్లయితే మిక్స్ చేసి ఇవ్వచ్చు అనమాట సో రకరకాల కలర్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దాని దగ్గర మీరు రకరకాల కలర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఈ విధంగా మీరు అయితే ఇవ్వచ్చు అనమాట సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి ఈ విధంగా మనకి వచ్చింది కదా తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు అదే షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు అయితే కలర్ లో మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోండి అది మీ ఇష్టం కొన్ని కొన్ని టెక్స్ట్ లకైతే మనకు స్ట్రోక్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది కొన్ని కొన్ని వీటికి అయితే అనమాట సో ఈ దానికి మనం స్ట్రోక్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుంటే కూడా బాగుంటది కాకపోతే మనం ఆ టెక్స్ట్ కు తగ్గట్టుగా కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది మనకు బ్లాక్ కలర్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం స్ట్రోక్ ని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే స్ట్రోక్ యొక్క లెంత్ని ని మీరు మీకు వరకు అయితే వెంచుకోండి స్ట్రోక్ యొక్క విడితిని సరే ఫోటోని యాడ్ చేసుకోవాలనుకో సో అలాంటప్పుడు ఇక్కడ మనం మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఏదన్నా ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోటోని ఇక్కడ మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అయితే చూపిస్తా చూడండి సో ఈ విధంగా ఈ ఫో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ దీనికి కూడా ఇక్కడ మనకు టెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి దానికి మనకు టెక్స్ట్ అయితే చూడండి అట్లా ఉంటుంది అనమాట సేమ్ టు సేమ్ సో ఈ విధంగా మనం ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి దీని యొక్క సైజుని మనం నచ్చినట్టుగా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దీనికి మనం కంపల్సరీ స్ట్రోక్ అయితే ఆన్ చేయాలి సో ఆన్ చేసి ఇక్కడ మనం ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ కలర్కి మనకు మ్యాచింగ్ ఉండని కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రోక్లో అలాగే వీడితోని మనం కంపల్సరీ ఎయిట్ లేకపోతే టెన్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం షాడో అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయాలి ఇందులో మనం ఈ బ్లర్ రేడియేషన్ టోటల్గా పెంచుకోవాలి అలాగే ఇక్కడ కలర్ ఉంది కదా దాంట్లో మనం కొంచెం మనకు బ్లాక్ కలర్ ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట సో ఈ విధంగా అలాగే ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ అనేది ఉంటది కదా సో ఈ టెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వేరే కలర్ రావాలనుకో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది దానిపై క్లిక్ చేసి దీన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ అలాగే రైట్ అలాగే టాప్ అలాగే బాటం ఇవి ఉన్నాయి కదా వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ కలర్ లో మనం మనకు నచ్చిన కలర్ ని చూజ్ చేసుకోవచ్చు అనమాట సో అలా కాకుండా మీరు గ్రేడియంట్ కలర్ ని సెలెక్ట్ చేసుకుంటే గ్రేడియంట్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ మీరు చూజ్ చేసుకుంటే చూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ కే ఉండాలి టెక్స్ట్ కి రైట్ సైడ్ కు కలర్ ఉండొద్దు అనుకో ఇక్కడ ప్రెస్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ మనకు పైన కేటగిరీస్ ఉన్నాయి కదా కలర్ షేప్స్ డిజైన్స్ అనేటివి ఇందులో ఫస్ట్ ఫస్ట్ పైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ ఓకే పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి మనకు లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే కలర్ ఉంది అలాగే రైట్ సైడ్ కలర్ లేదనమాట సో ఈ విధంగా మనం కలర్స్ కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇట్లా నేను అయితే తమ్ అయితే క్రియేట్ చేస్తాను అలాగే దీన్ని మనం హై క్వాలిటీతో సేవ్ చేసుకోవాలంటే పైన సేవ్ అయి కానీ ఉందిగా దానిపై క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు క్వాలిటీ సెక్షన్లో మనం ఇక్కడ మనకు వెరీ హై లేకపోతే అల్ట్రా ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకుంటామంటే మనకు హెచ్డి క్వాలిటీలో ఈ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది అనమాట సో నేను అది ఒక్క తమ్నైల్ అనేది కాదు నేను ప్రతి ఒక్క కూడా చూడండి చాలా అంటే చాలా హెచ్డి క్వాలిటీ ఇక్కడ నేను సేవ్ చేస్తానన్నమాట సో మనకు క్వాలిటీ అనేది బాగుంటేనే మనకు ఇట్లా ఈ తమ్నైల్స్ అనేవి మంచిగా అనిపిస్తాయి అన్నమాట